ఈ నెల 11వ తేదీన జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ లోక్సభ ఎన్నికలలో రాష్ట్ర ప్రజానికి మొత్తం కూడాను ఎక్కువ శాతం అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వానికి అండగా ఉండాలి. ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ మళ్ళా పేద ప్రజలకు చెందాలంటే జగనన్న నాయకత్వం ఏకైక శరణ్యం అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని మార్చడానికి అవసరమైనటువంటి ఏంటి తీర్పును 11వ తేదీ ఇవ్వనున్నారు. ఈ తరుణంలో పూర్తిగా నిరాశ నిస్పృహలకు లోనవుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎక్కడికక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా సమస్యలు సృష్టించడం, వాళ్ళు అక్రమంగా సంపాదించినటువంటి సొమ్ముని ఓటర్ మనోభావాలకు భిన్నంగా కొనుగోలు చేసి తమ స్వార్థ రాజకీయాలకు అనుగుణంగా ఓట్ను మలుచుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో విఘ్నతలు కలిగినటువంటి ఓటర్ మహాశైలందరూ కూడాను ఒక్కసారి నీతికి అవినీతికి ధన ప్రభావానికి జన ప్రభావానికి జరుగుతున్నటువంటి ఈ అంతిమ పోరాటంలో అంతిమ విజయం నీతిది ప్రజాబలానిది అని చెప్పేసి తీర్పునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా దానికి లోను కాకుండా వారికి అనుకున్న లక్ష్యానికి అనుగుణంగానే ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు బాపట్ల రేపల్లో అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎక్కువ మంది ఉన్నారు, ఇప్పుడు ఆల్రెడీ 10,000 అనౌన్స్మెంట్ చేశారు కదా, ఇస్తున్నామనంటే పూర్తిగా ప్రజలు నమ్మే పరిస్థితి కాదు. అగ్రిగోల్డ్ సంస్థలు మేము మూతపడటానికి ఆ బందులో పొదుపుదారులుగా ఉన్న వ్యక్తి రోడ్డున పడటానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి పూర్తిగా నమ్మ విశ్వసిస్తున్నారు. ఆ అగ్రిగోల్డ్ బాధ్యతలు విశ్వసిస్తున్నారు. ఈ తరుణంలో అతను 10,000 ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఇచ్చే చేస్తే దానికి ఏదో మార్పు వచ్చే పరిస్థితి ఉత్పన్నం కాదు.